హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ. వీడియో స్పెషల్గా టీజీపీఎస్సీ గ్రూప్ 2 షెడ్యూల్ కోసం మాత్రమే కాదు, ఇట్స్ అ వేకప్ కాల్. అందరూ కళ్ళు తెరవాల్సిన సమయం, అందరూ తిరిగి రావాల్సిన సమయం, రీస్టార్ట్. సో చూడండి గైస్, ఇది టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మీ అందరూ చూసే ఉంటారు, చదివే ఉంటారు. ఈ వెబ్ నోట్ అనేది ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, ఇట్స్ అన్ ఎమోషన్. ఎందుకు ఎమోషన్ అంటున్నానంటే చూడండి గైస్, ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూస్తే 29/12/2022 2 సంవత్సరాల క్రితం, అంటే మనకి ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్ డిసెంబర్ 2024, అంటే ఈ ఎగ్జామ్ జరుగుతుంది అని నోటిఫికేషన్ ఇచ్చిన సంవత్సరం 2 ఇయర్స్. అండ్ అదే ఇయర్ ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అంటే ఆ ఫిబ్రవరి వరకు కూడా కౌంట్ చేస్తే ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్, ఆల్మోస్ట్ ఎంత, 2.5 సంవత్సరాలు. కొంతమంది అంటుంటారు స్టూడెంట్స్ కాల్స్ రూపంలో కానీ మెసేజెస్ రూపంలో కానీ, సార్ భయమేస్తుంది, ఎవడికి భయపడతావు, ఏం చేసావని భయపడతావు, ఇంకెన్ని రోజులు భయపడతావు. జనరల్గా ఒక ఫీల్డ్, ఒక రంగం ఏదైనా తీసుకోండి, నీకు ఆ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత అది సాఫ్ట్వేరో ఇంకేదైనా హార్డ్వేరో ఏదైనా, నువ్వు అందులోకి వెళ్ళి అది అర్థమైపోయి అక్కడ ఆ వర్క్ కల్చర్ ఎలా ఉంది, సిస్టమ్ ఎలా ఉంది తెలుసుకోవడానికి మహా అయితే 1-2 నెలలు పట్టొచ్చు సర్దుకుపోవడానికి. నువ్వు వెనకబడి ఉన్నావు అనుకో 1 ఇయర్ పట్టొచ్చు, నువ్వు ఇంకా వెనకబడి ఉన్నావు అనుకో 1.5 ఇయర్ పట్టొచ్చు. నువ్వు ఇందులోనే ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ గడిపావు, ఇంకెందుకు భయం? చూడండి, ఈ టైం గనక, ఆఫ్ కోర్స్ ఐ కెన్ అండర్స్టాండ్, సో బేసికల్గా ఒకరిని చూసి ఒకరు అన్నట్టు 2 తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీ ఇటు తెలంగాణలో ఈ పోస్ట్ పాన్ పరంపర సాగుతూనే ఉంది. సో అటు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2, ఇక్కడ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 చెప్పి యూనో ఏం చెప్పాలో అర్థం అవట్లేదు. బట్ ఇప్పటి నుంచి అయిన స్టూడెంట్స్కి కొంచెం చెప్పాలి అని అనుకుంటున్నాను. గైస్ చూడండి, దాదాపుగా ఈ 22 నుంచి 35 ఇయర్స్ వరకు ఇట్స్ అ వెరీ క్రూషియల్ ఏజ్. మనం ఎదగాలన్నా, మనం కింద పడాలన్నా, ఏది చేయాలన్నా ఇది చాలా సెన్సిటివ్ ఏజ్. ఈ ఏజ్లో చాలామంది ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోటి, ఎన్నో ఆశయాలతోటి, ఎన్నో సవాళ్ల మధ్య గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి హైదరాబాద్కి రావడం, అఫ్ కోర్స్ ఐ కెన్ అండర్స్టాండ్. సో ఎగ్జామ్ ఉంటుంది అని కొన్ని రోజులు, ఉండదు అని కొన్ని రోజులు, ఉండదు అన్న అపోహలు, తర్వాత ఉండవు అని తెలియడం, సో తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియక అలాగే చిన్న భిన్నం అవ్వడం, సో మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుందని తెలియడం, అంటే ఎన్ని అప్స్ అండ్ డౌన్స్. సో ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా ఎదగాలంటే ఒక అఫ్ కోర్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రెషర్ ఉంటుంది. బట్ ఇక్కడ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఫేస్ చేసింది మెంటల్ టార్చర్. సో హాస్టల్లో చదివావు, ఇంట్లో పేరెంట్స్ రే ఎక్కడరా, ఎన్ని రోజులు రా గ్రూప్ 2, ఎన్ని రోజులు పోతావు రా, నీ ఫ్రెండ్స్ అదే స్టేజ్లో జాబ్ చేసిన వాడు ఈ గ్యాప్ కల్లా లక్షలు సంపాదిస్తున్నాడు, నువ్వు అక్కడే ఉన్నావు ఇంకా. సో ఇంకా ఇంత చదివిన తర్వాత కూడా లో కాన్ఫిడెన్స్, వేకప్, ఇవన్నీ అయిపోయింది, ఇవన్నీ ఫుల్ స్టాప్ పెట్టేసేయండి, ఇంకా అన్ని అవమానాలకు అన్ని చీత్కారాలకు ఇదొక సమయం. మనసులో ఎంత గట్టిగా అనుకుంటారంటే, అంటే స్పెషల్గా గ్రూప్ 2 కోసం మాత్రమే వచ్చిన వాళ్ళు, నేను ఎవరిని డిమోటివేట్ చేయట్లేదు, 100 అయినా 106 అయినా ఖచ్చితంగా డిసెంబర్లో ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అయ్యి తీరుతాను, రాసి తీరుతాను. ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్కి ఉన్నా లేకపోయినా అయిపోయిన వెంటనే రాసిన తర్వాత ఐ చూస్ మై అదర్ ప్లాన్స్ ఇఫ్ కాకపోతే. అంతేగాని దీనిపైనే పడి, సో దీనిపైనే సంవత్సరాలు గడుపుతూ విలువైన హ్యూమన్ రిసోర్సెస్ ని మాత్రం వేస్ట్ చేయను. ఎందుకంటే ప్రతిసారి సార్ జాబ్కి ఎక్కాలా, సార్ ఇప్పుడు జాబ్ ఆపాలా, సార్ ఎప్పుడు ఎన్ని రోజుల్లో కంటిన్యూ చేయమంటారు, ఇట్లాంటి క్వశ్చన్స్ 1 కాదు 2 కాదు 100లాది మంది క్వశ్చన్స్ చూశాను. ఇంకా ఛత్రపతి సినిమాలో ప్రభాస్ డైలాగ్ ఉంటుంది కదా, సో ఆకలిస్తే కన్నీళ్ళు తాగాము, ఇప్పుడు కడుపు మండుతోంది అన్నట్టు, ఇప్పుడు ఆస్పిరెంట్స్ అందరి కడుపు కూడా అంత మండిపోతుంది. అంటే నేను ఎక్కడ యూనో మిమ్మల్ని తగ్గించాలని చెప్పట్లేదు, ఇంకా మేల్కొనండి. సో సీరియస్గా రాబోయే
ఈ 3 మంత్స్ రాబోయే ఈ 3 మంత్స్ ఏదైతే ఉంటుందో హ్యాస్ సీరియస్ అస్ పాసిబుల్. అంటే ఎస్, మీరంతా చదివి ఉన్నారు. సో లేకపోతే ఈ 3 నెలలు ఎంత డీవియేట్ అయ్యే టైం అంటే, ఐ విల్ జస్ట్ టెల్ యూ, మనకు దసరా వస్తుంది, తెలంగాణ వ్యాప్తంగా చాలా ఫేమస్ ఫెస్టివల్, వినాయక చవితి వస్తుంది, 10-15 రోజులు దానిపైనే ఉండే టైం, తర్వాత దివాళీ వస్తుంది. అంటే ఇట్లాంటి ఫెస్టివల్ టైంలో ఎంత కాదనుకున్నా ఇంటికి వెళ్ళలేకుండా ఉండలేం, వెళ్తాం. సో ఇది చాలా సున్నితమైన సమయం, స్టూడెంట్ ఎక్కువ డైవర్ట్ అయ్యే సమయం, పైగా పండగలు పబ్బాలు కూడా ఎక్కువగా ఉండే సమయం. ఇన్ని రోజులు నువ్వు చదివావు, నువ్వు ఎంత సీరియస్ గా నీకు నువ్వు ప్లాన్ వేసుకుంటావంటే, ఎవ్రీ వీక్ నువ్వు ఆల్రెడీ చదివేస్తున్నావు, ఎవ్రీ వీక్ అట్లీస్ట్ వీక్ కి 2 టెస్ట్స్, ఎవ్రీ వీక్ అట్లీస్ట్ వారానికి 2 టెస్ట్లు, 3 నెలలు ఉన్నాయి. సో 8 3s are 24 24 నుంచి 25 టెస్ట్స్ రాసి తీరాల్సిందే. సో డిసెంబర్ 1 వరకు ఖచ్చితంగా 24 నుంచి 25 టెస్ట్లు రాసుకో. ఈ టెస్ట్ షెడ్యూల్ కూడా ఎలా ఉండాలంటే, నువ్వు రాసే టెస్ట్ కి కరెక్ట్ గా దానికంటూ ఒక ప్లాన్ ఇచ్చి, ఇదిగో ఇది దానికి సంబంధించిన ప్లాన్, అంటే ఇది దానికి సంబంధించిన సిలబస్. సో ఏదేమైనా కానీ ఆ సిలబస్ కంప్లీట్ చేయడమే నీ ధ్యేయం. ఆ సిలబస్ కంప్లీట్ చేసుకో, దానికి రిలేటెడ్ ఎగ్జామ్ రాయి, ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి కూడా ఆ ఎగ్జామ్ మిస్ అవ్వకు. సో ఇన్ని చిత్కారాలు, ఇన్ని సవాళ్ళు, ఇంకా దీన్ని అలాగే కంటిన్యూ చేసుకో మాకు. సో ఇక్కడ నుంచైనా అది ఎంత నువ్వు లో స్టేజ్ లో ఉన్నా, ఎంత హై స్టేజ్ లో చదివినా, ఈ 3 నెలలు కొంచెం అదుపు తప్పినా సో ఇంకా పోదు. ఎందుకంటే మిమ్మల్ని మోటివేట్ చేసి చేసి కూడా ఏం చెప్పాలో కూడా అర్థం కాలేని స్థితి. ఎందుకంటే ఇన్ని రోజులు ఇంకా చదవాలమ్మా చదవాలమ్మా ఏమని చెప్తాను, ఏమని చెప్పాలి. సో మళ్ళీ మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ వస్తాయంట కదా సార్, అంటే ఇంకా పైనుంచి కిందకు చూడడం తప్పితే ఇంకేది ఉండదు, కొడితే ఈ నోటిఫికేషన్ కి కొట్టేసుకో. సో ఏమైనా తర్వాత ఇందా ఇంకేదైనా జాబ్ చూసుకో, నీకు ఆల్రెడీ కంటెంట్ ఉంది కదా, జస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో కన్ఫామ్ గా, ఎగ్జామ్ కి ఏ డేట్ ఉంటుందో ఆ నెక్స్ట్ ఎగ్జామ్ కి ఒక 1 మంత్ ముందు లీవ్ తీసుకొని కింద మీద పడి చదువుకో. సిలబస్ అంతా అయిపోయింది, ఇంకా ఎన్ని రోజులు, రోజు నుంచి పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చుంటాం. సో మొత్తం అయిపోయింది. డిసెంబర్ 15-16 ఎగ్జామ్ ఉంది కదా, 16th షుడ్ బి లాస్ట్ డే. నువ్వు రోజు 12-15 గంటలు చదవడం, ఇదే లాస్ట్ అయిపోవాలి. సో తర్వాత మంచి ఫీల్డ్ చూసుకొని దాంతో సెటిల్ అవుతూ మళ్ళీ 8 గంటలు 6 గంటలు, ఎందుకంటే ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు, మీకు ప్రిపేర్ అవ్వకూడదని చెప్పట్లేదు, కానీ 3 సంవత్సరాలు కఠినంగా ప్రిపేర్ అయిపోయి, 3 సంవత్సరాలు ఇందులోనే ఉండి ఇంకా ఉండకండి, సరిపోదు. మనకు గ్రూప్ 2 సిలబస్, గ్రూప్ 1 సిలబస్ ఏదైతే ఉంటుందో పూర్తి స్థాయిలో 100% గా నువ్వు చదవాలంటే 1-2 ఇయర్స్ సరిపోతుంది. కానీ నువ్వు ఆల్రెడీ 3 ఇయర్స్ స్పెండ్ చేసావు, మళ్ళీ పూర్తి స్థాయిలో దీని గురించి ఈ గ్యాప్ లో నువ్వు ఎన్ని మార్పులు చూసావు, అంటే తెలంగాణలో ప్రభుత్వం మారింది, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది, ఎవరైతే 1:100 వద్దు ఇవ్వము అన్నారో ఇప్పుడు వాళ్ళే 1:100 అడగడం, ఎవరైతే 1:100 ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారో ఇవ్వము అని చెప్పిన సిచ్యువేషన్, సో ఎవరైతే పేపర్ లీక్ అయిపోతే సంబంధం లేదు అనుకున్నట్టున్నారో ఇప్పుడు వాళ్ళ తరఫునే పోరాడడానికి ఒకరు, ఎన్ని మార్పులు చూసాం. అసాధ్యం అనేది సుసాధ్యం. ఏపీలో టీడీపీ రావడం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రావడం, ప్రతి అడుగు. అండ్ ఈ గ్యాప్ లో విరాట్ కోహ్లీ 1% ఛాన్స్ ఉన్న స్టేజ్ నుంచి ఆర్సీబీని సెమీఫైనల్ కి తీసుకెళ్లడం, టీ ట్వంటీ గేమ్ లో అసలు గెలవము అన్న ఛాన్స్ లో నుంచి గెలిచే స్టేజ్ కి T20 World Cup వచ్చింది, చివరి ఓవర్ లో ఎంత అద్భుతం జరిగింది. అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్. అసలు ఎమ్మెల్యేగా ఓడిపోయి సో ఆ స్టేజ్ నుంచి మళ్ళీ టీపీసీసీ అధ్యక్షుడు రావడం, మళ్ళీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కావడం అద్భుతం కాదా? అంటే వాళ్ళకు తెలుసా నేను అవుతానని, వాళ్ళకు తెలుసా వాళ్ళు అవ్వరు అని చెప్పి? ఎవరికేం తెలీదు, జస్ట్ నీ చేతుల్లో ఉండేదండి అంటే జస్ట్ రైట్ ఎఫర్ట్స్. నీ చేతుల్లో ఉండేదల్లా కూడా కేవలం రైట్ ఎఫర్ట్స్ ని రైట్ టైంలో పెట్టడం. కొంతమంది గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు, మనస్ఫూర్తిగా హాయిగా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వండి. అక్టోబర్ ఎగ్జామ్ అయిపోయినా కానీ నవంబర్ టైం ఉంది, డిసెంబర్. ఒక్కొక్కసారి యూపీఎస్సీ ఎగ్జామినేషన్ లో ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ కావు అని తెలిసిన తర్వాత నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి 1 మంత్ కూడా గ్యాప్ ఉండదు. అటు ఇంటర్వ్యూ పోయిందన్న బాధ, మళ్ళీ నెక్స్ట్ ప్రిలిమ్స్ రాయాలన్న భయం, ఈ 2 మధ్యలో కింద మీద పడి మళ్ళీ ఎగ్జామ్ కి వెళ్ళి ప్రిలిమ్స్ కొట్టి మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ లో కొట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో నువ్వు గ్రూప్ 1 మనస్ఫూర్తిగా చదివిన, గ్రూప్ 2 మొత్తం పక్కన పెట్టేసే, గ్రూప్ 1 పూర్తిగా చదివేసుకో. గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎటువంటి రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ పూర్తి స్థాయిలో గ్రూప్ 2కి వచ్చేసే. ఈ గ్యాప్ లో గ్రూప్ 3 కూడా ఉంది,
ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో క్లియర్ కట్గా 3 నెలలు, ఆల్మోస్ట్ 100 డేస్ టైం ఉంది, 100 రోజులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళండి. నేను రోహిత్స్ అనాలిసిస్ తరఫున చాలాసార్లు అడుగుతూ ఉన్నారు, 100% మీకు అద్భుతమైన ప్లాన్ ని ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాను. తెలంగాణ ఇండియా ఎకానమీకి సంబంధించి 150 మార్కులు. సో దీంట్లో బడ్జెట్ రావడం, సర్వే రావడం, వీటన్నిటికీ సంబంధించి ఎంత కంటెంట్ చదవాలి, ఎంత బడ్జెట్ చదవాలి, ఇదంతా కన్ఫ్యూజన్. ఐ స్టార్టెడ్ మేకింగ్ సమ్ ప్లాన్ ఫర్ యూ. సో మీరు ఏం కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ ప్లాన్ ఇస్తాను. సో ఏది లేనప్పుడు అప్పుడు యూ కెన్ గో ఫర్ దిస్ థింగ్. సో ఈ ప్లాన్ రాబోయే 100 రోజుల్ని నిర్దేశించే విధంగా ఎన్ని టెస్ట్ రాయాలి, ఏ టెస్ట్ ఎప్పుడు రాయాలి, ఎలా ముందుకెళ్ళాలి, వీటన్నిటిని చెప్పే విధంగా ఈ ప్లాన్ ని రూపొందించబోతున్నాను. సో నా స్టూడెంట్స్ అందరికీ కూడా, అంటే అందరూ, సో నేనంటే తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, సో ఇంకా గ్రూప్ 2 గురించి ఊహల్లో బ్రతకండి, వచ్చేసేయండి, కమ్ బ్యాక్ టు ద ట్రాక్. సో రోజు కూర్చోండి 12-15. సో అంటే మాకు రీస్టార్ట్ అనే సాంగ్ మీరు వింటూ ఉంటారు కదా, యూనో రీసెంట్ గా వచ్చిన 11th ఫెయిల్ 10th ఫెయిల్ మూవీలో, ఇఫ్ ఐ డోంట్ రాంగ్. సో అట్లాంటి, సో రీస్టార్ట్ చేయండి, మళ్ళీ 0 నుంచి చేయండి. ఇన్ని రోజులు ఇప్పుడు ఎందుకంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది, డేట్ తెలియక సతమతం అయ్యారు, డేట్ వచ్చిన తర్వాత కింద మీద పడాలి, బరి తెగించి చదవాలి. సో నిద్ర, తిండి, తిప్పలు ఉండాలి, కానీ మొత్తం అవి అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తున్నామో మర్చిపోవాలి, నిద్ర మర్చిపోవాలి, తిండి మర్చిపోవాలి. అంత సీరియస్ గా ఈ 3 నెలలు కూర్చోండి, కింద అంతఃకరణ శుద్ధితో అంటారు కదా అలా చదవండి. గ్రూప్ 2 మంచి ప్లాన్ తో, మంచి కంటెంట్ తో ఉండండి. ఎప్పుడైనా మీకు ప్రిపరేషన్ గురించి డౌట్ అనిపించినా కీప్ అ మెసేజ్, 9110556858. నేను విన్నాను, నేను ఉన్నాను, ఎప్పుడు మీకు రెస్పాండ్ అవుతాను. సో బీ హ్యాపీ, హ్యాపీ లెర్నింగ్. మహా అయితే గ్రూప్ 2 ఎగ్జామ్ సాధిస్తారు, రాకపోయినా ఇంకొక బ్యూటిఫుల్ లైఫ్ మీకు ఎప్పుడు ఉంటది. ఎందుకంటే భయం ఎక్కడి నుంచి వస్తుందంటే రాకపోతే ఫైన్, పర్వాలేదు, రాకపోతే ఇంకొక ఛాయిస్ ఉంటుంది, లైఫ్ అయితే అక్కడితో ఆగిపోదు కదా. సో ఈ భయమే, ఇన్ని రోజులు చదివాం కదా సార్, నేను గ్రూప్ 2 సెలెక్ట్ కాకపోతే మా ఇంట్లో వాళ్ళకు నేను ఏం సమాధానం చెప్పాలి, సెలెక్ట్ కానప్పుడు చూడు. సో ఎంత, ఒక్కొక్కసారి రిజల్ట్ రావడానికి కూడా 2-3 సంవత్సరాలు పడుతుంది, చదివిన తర్వాత ఓపిక, రిజల్ట్ రావడానికి ఇంకొక ఓపిక, సెలెక్షన్స్కి వెళ్ళిపోయి ట్రైనింగ్కి వెళ్ళడానికి ఇంకొంత ఓపిక. ఈ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ అంటేనే ఓపికకు పెద్ద చెక్ లాంటిది. సో నిలకడగా, నిమ్మలంగా 3 నెలలు పూర్తిగా చదివి అన్ని పక్కన పెట్టు. ఎన్ని రోజులు దసరాకి వెళ్ళాలి, ఎన్ని రోజులు దివాళీకి వెళ్ళాలి, ఎన్ని రోజులు వినాయక చవితికి వెళ్ళాలి, ఎన్ని రోజులు పండగలకు వెళ్ళాలి, ఇవి కూడా నీట్గా రాసి పెట్టుకో. మొత్తం మీద 10 రోజులు పోతావా, అంతే, 10 రోజులు మైనస్ చేసుకో. మొత్తం మీద 25 టెస్టులు రాయాలి, మొత్తం మీద సిలబస్ కంప్లీట్ చేయాలి, కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేయాలి, వీటన్నిటినీ మేనేజ్ చేసుకొని మైండ్లో పెట్టుకొని ముందుకెళ్ళు. అండ్ గెట్ రెడీ, అద్భుతమైన ప్లాన్ ని అతి త్వరలో మీకు రిలీజ్ చేయబోతున్నాను. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే, దేనిపైనైనా వీడియో చేయాలంటే కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ కొన్నిసార్లు నేను చేసిన వీడియోలో కొంచెం గట్టిగా చెప్తున్నాడు, మరీ ఓవర్గా చెప్తున్నాడు అని మీకు అనిపిస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో జస్ట్ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలి అన్న ఉద్దేశంతో మాత్రమే వీడియో చేశాను. థ్యాంక్ యూ.